Hello, welcome to Jobs and Careers, Telangana Flash News 24/7. Cochin Shipyard Recruitment Notification. Safety Assistant and Fireman vacancies unnai. Total 58 vacancies unnai. One contract jobs eligibility vachesi 10th pass tho paatu. Safety Assistant aithe 1 year diploma undali and Fireman kaithe 10th pass tho paatu a certificate course 1 year experience undali. ఎలిజిబిలిటీ ఉన్నాయి. ఏ ఇండియన్ నేషనల్ అయినా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ పీరియడ్ మ్యాక్సిమమ్ 3 ఇయర్స్ వరకు కాంట్రాక్ట్ ఉంటుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి కూడా శాలరీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అలా డిఫరెంట్గా ఫస్ట్ ఇయర్ ఉన్న దానికంటే కొద్దిగా ఎక్కువ సెకండ్ ఇయర్ ఉంటుంది, సెకండ్ ఇయర్ కంటే కొద్దిగా ఎక్కువ థర్డ్ ఇయర్ ఉంటుంది. అలా పెరుగుతూ ఉంటుంది శాలరీ. ఓవర్ టైం వర్క్ చేస్తే దానికి కూడా కంపెన్సేషన్ ఉంటుంది. సెలెక్షన్ వచ్చేసి మీకు రిటర్న్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్. ఇది కూడా ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి అయితే ఎగ్జామ్షన్ ఉంటుంది. వాళ్ళే ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ 18th మార్చ్ నుంచి స్టార్ట్ అయింది. 2nd ఏప్రిల్ లాస్ట్ డేట్. ఈ డేట్ లోపు ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళతో వీడియో షేర్ చేయటం మర్చిపోకండి. డీటెయిల్ నోటిఫికేషన్కి వెళ్ళే ముందు ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేయటం మర్చిపోకండి. అది ట్యాప్ చేస్తేనే నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. కొచిన్ షిప్ యార్డ్ సెలెక్షన్ ఆఫ్ సేఫ్టీ అసిస్టెంట్ అండ్ ఫైర్మ్యాన్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. దీనికి ఎలిజిబిలిటీ ఉన్న ఏ ఇండియన్ నేషనల్ అయినా అప్లై చేసుకోవచ్చు. సేఫ్టీ అసిస్టెంట్ అయితే మీకు 24 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో 13 OBC, 3 SC అండ్ 1 ST, 7 EWS. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ 10th పాస్ అండ్ 1 ఇయర్ డిప్లొమా. సేఫ్టీ కానివ్వండి, ఫైర్ కానివ్వండి, దాంట్లో 1 ఇయర్ డిప్లొమా చేసి ఉండాలి. 1 ఇయర్ ట్రైనింగ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఇన్ సేఫ్టీ ఇన్ అ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఫైర్మ్యాన్ 34 వేకెన్సీస్ ఉన్నాయి. 15 UR, 9 OBC, 5 SC అండ్ 5 EWS. దీనికి 10th పాస్ అండ్ మినిమమ్ 4 to 6 మంత్స్ ట్రైనింగ్ ఇన్ ఫైర్ ఫైటింగ్, సర్టిఫికేట్ ఇన్ న్యూక్లియర్, బయోలాజికల్, కెమికల్, డిఫెన్స్ అండ్ డ్యామేజ్ కంట్రోల్ NBCD సర్టిఫికేట్ కూడా పొంది ఉండాలి. అలాగే నాలెడ్జ్ ఇన్ మలయాళం ఈజ్ డిజైరబుల్ అని ఇచ్చారు. అది కంపల్సరీ ఏం కాదు, అది డిజైరబుల్. అండ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైర్ ఫైటింగ్ అని ఇచ్చారు. ఈ ఎలిజిబిలిటీ ఉన్న ఏ ఇండియన్ నేషనల్ అయినా అప్లై చేసుకోవచ్చు. అన్ని పోస్ట్ టెంపరీ ఫర్ అ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్. రెమ్యునరేషన్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ 22,100 ఉంటుంది. అలాగే కంపెన్సేషన్ ఫర్ ఎక్స్ట్రా అవర్స్ ఆఫ్ వర్క్ 4,600. సెకండ్ ఇయర్ 22,800, కంపెన్సేషన్ 4,700 అండ్ థర్డ్ ఇయర్ 23,400, కంపెన్సేషన్ 4,900 ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్. యాజ్ ఆన్ 2nd April 2020 ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. రిజర్వేషన్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఫర్ OBC, 5 ఇయర్స్ ఫర్ SC ST అండ్ 10 ఇయర్స్ ఫర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్. ఇక్కడ మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి ఫస్ట్ రిటర్న్ టెస్ట్, ఆ తర్వాత షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ప్రాక్టికల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. రిటర్న్ టెస్ట్కి సేఫ్టీ అసిస్టెంట్ రిటర్న్ టెస్ట్ 70 మార్క్స్ ఉంటుంది. ఫైర్మ్యాన్కి అయితే రిటర్న్ టెస్ట్ ఏముండదు. అలాగే సేఫ్టీ అసిస్టెంట్కి ప్రాక్టికల్ టెస్ట్ 30 మార్క్స్కి ఉంటుంది, ఫైర్మ్యాన్కి 70 మార్క్స్కి ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ ఓన్లీ ఫైర్మ్యాన్కి 30 మార్క్స్కి ఉంటుంది. టోటల్ 100 మార్క్స్కి ఫైర్మ్యాన్ కానివ్వండి, సేఫ్టీ అసిస్టెంట్ కానివ్వండి, టోటల్ 100 మార్క్స్కి పేపర్ ఉంటుంది. అండ్ నేను మీకు లింక్ పెడతాను వీడియో డిస్క్రిప్షన్లో. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు పేజ్ డిస్ప్లే అవుతుంది. ఒకసారి డీటెయిల్స్ అన్నీ చూసుకున్న తర్వాతే మీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కూడా ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఎవరున్నా వాళ్ళతో వీడియో షేర్ చేయటం మర్చిపోకండి. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేయటం మర్చిపోకండి.
అది ట్యాప్ చేస్తేనే నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించి మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చారు, career@cochinshipyard.com. ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ కానివ్వండి, ఫీ పేమెంట్ చేయాల్సిన కేటగిరీ వాళ్ళకి ఫీ పేమెంట్ కానివ్వండి 2 ఏప్రిల్ లాస్ట్ డేట్. ఈ డేట్ లోపు అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.